इंदिरा क्रांति पथकम वरिधान्यम कोनुगोल केंद्रं द्वारा रैतुलकु मद्दतु धरनु अंदिस्तुन्नामनि वरंगल रूरल जिल्ला ఐకేపీ సూపర్వైజర్ పి భాగ్యలక్ష్మి మెట్రో ఉద్యమంతో అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 9 మండలాల్లో 57 సెంటర్లు ఉండగా అందులో 47 సెంటర్లు నడుస్తున్నాయని, 622 మంది రైతుల వద్ద 12494 క్వింటాల వరి ధాన్యంను కొనుగోలు చేసి ఏ గ్రేడ్కు 2234 ధర కాగా కామన్కు 2180 ధరను చెల్లిస్తున్నామని, ఇప్పటి వరకు రైతులకు 2,75,24,000 రూపాయలు చెల్లించామని, ఐకేపీ ద్వారా రైతులకు దళారీ బెడదలేదని, నాణ్యమైన ధరను పొందుతున్నారని తెలిపారు. ప్రేక్షకులకు నమస్కారము. నా పేరు భాగ్యలక్ష్మి. నేను మార్కెటింగ్ సూపర్వైజర్, మార్కెటింగ్ ఎస్ఆర్పిగా నేను ఉమ్మడి జిల్లా వరంగల్ జిల్లాలో 57 సెంటర్లకు సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. అందులో ఇప్పుడు ఇక్కడ ఇల్లంద మార్కెట్ యార్డు, ఐకేపీ సెంటర్ ఇల్లంద మార్కెట్లో వడ్డనపేట ఎంఎస్ తరఫున, ఐకేపీ తరఫున ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది వరి ధాన్యం కొనుగోలు కేంద్రం. స్టార్టింగ్లో 2007 నుండి స్టార్ట్ అయింది. అప్పుడు ఏంటంటే రైతులకు నమ్మకం లేకుంటుండే, మరి వీళ్ళు మహిళలకు అమ్మితే మనకు డబ్బులు వస్తాయా రావా అనే నమ్మకంతో వాళ్ళు ఉండేది. వాళ్ళకు నమ్మకం తేవడానికి కొన్ని ఇబ్బందులతోటి వీళ్ళకు రావడం జరిగింది. నేను 2007 నుండి ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నా. రైతుతో కాన్వెంట్ చేసుకుంటా. ఇది ఇందిరాకాంతి పథం అంటే, ఐకేపీ అంటే ఇందిరాకాంతి పథం. ఇందిరాకాంతి పథం అని అంటే రైతుల నుండి, దళారు నుండి వాళ్ళని బయటికి తీయడానికి ఇందిరాకాంతి పథం ఏర్పాటు చేసి కొనుగోలు ధాన్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ధాన్యం మధ్య ధర ప్రకటించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. అది ఏ గ్రేడ్ కామన్ గ్రేడ్ అని వాళ్ళు ధర నిర్ణయిస్తే దాని ప్రకారంగా మహిళలకు నేను ట్రైనింగ్ ఇచ్చుకుంటూ కొనుగోలు చేయడం జరుగుతుంది. దీని సదుపాయాలు ఏంటంటే, డిఎం సివిల్ సప్లై డిఎం ఆఫీస్ నుండి మన సెంటర్లు, మన వివో తరఫున ఐకేప్ సెంటర్లు ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళకి ట్రైనింగ్లు ఇస్తాం. అక్కడ 5 సభ్యులు ఉంటారు. 5 ఒక్కొక్కరు ఏమి పని చేయాలనేది వాళ్ళకి మేము అన్ని ట్రైనింగ్ ఇస్తాము. ఇచ్చిన తర్వాత వాళ్ళకి సదుపాయాలు, మార్కెట్ యార్డు ఉన్న వాళ్ళకైతే అది, లేకపోతే ఓపెన్ ప్లేస్ అయితే ఓపెన్ ప్లేస్, స్కూల్ అయితే స్కూలు. వాళ్ళు ఫస్ట్ ఏర్పాటు చేసుకున్న తర్వాత సివిల్ సప్లై డిఎం ఆఫీస్ నుండి గన్నీస్ వాళ్ళే ఇస్తారు. గన్నీస్ కానీ లారీ కానీ, లారీ ట్రాన్స్పోర్ట్, ఈ పేమెంట్, రైతు పేమెంట్ మొత్తం డిఎం ఆఫీస్ నుండి వస్తుంది. డిఎస్ఓ ఆఫీస్ నుండి మిల్లు ట్యాగన్ చేయడం డిఎస్ఓ ఆఫీస్ చేస్తారు. మా డిఆర్డిఓ అంటే మన ఐకేపీ అంటే డిఆర్డిఓ, టీఆర్డీ ఆఫీస్ నుండి మీ అన్ని సదుపాయాలు. నేను ఉంటూ నా తరపు నా వెనకాల కూడా నాకు పెద్దసార్లు కూడా నాకు ఎన్నంటూ ఉంటే అన్ని విషయాలు నాకు తెలియకుండా వాళ్ళతో తెలుసుకొని నేను వీళ్ళందరికీ 57 సెంటర్లకు నేను అన్ని విషయాలు అందిస్తూ వాళ్ళతోటి పనిచేస్తున్నాను సార్. ఇది రైతులకు ఎందుకు మధ్య ధర కల్పిస్తున్నాం అంటే, ఈ రైతుల మధ్య ధరల ద్వారా మట్టికిల కానీ, మన బస్తా రేటు కానీ, మన కాంటా దోపిడి కూడా ఉండేది అంతకుముందు. కాంట గొలుసు కాంటాలు ఉండి వాళ్ళకు తేమ శాతం కానీ, మట్టి ఉన్నదాన్ని, తాళున్నదాన్ని అట్లా 5-6 కట్ చేసి ఉండేది. మన మహిళా సంఘాలు వచ్చి ఐకేపీ పెట్టి, ఐకేపీ తరఫున మహిళా సంఘాలు ధాన్యం కొనుగోలు వల్ల ఇప్పుడు దళార్లు కూడా మేము ఎట్లా కొంటున్నామో వాళ్ళు అట్లా కొంటున్నారు. కాకపోతే ఒక రేటు కాడ 100-50 తేడాతోటి వాళ్ళు కూడా కొంటున్నారు. కానీ దీన్ని పెట్టడం వల్ల మాత్రం రైతుకైతే చాలా లబ్ధి పొందుతున్నారు. రైతులు కూడా ఎందుకు కొంచెం వెనక ముందు ఓపెన్ చేయకపోతే బయట అమ్ముకుంటారు, తక్కువ రేటుకు అమ్ముకుంటారు, మీరు ఎందుకు ఓపెన్ చేయట్లేదని మమ్మల్ని సపోర్ట్ చేసుకుంటూ, మమ్మల్ని మా వెనకాల ఉండి వాళ్ళు కూడా మాకు చాలా సపోర్ట్ ఇస్తున్నారు. వాళ్ళు కూడా 74 డబ్బులు అందిస్తున్నాము. కొంచెం వెనక ముందైనా కానీ మాకు రైతులు కూడా ఏ గొడవ చేయకుండా హ్యాపీగా ఉంటున్నారు. మాకు ఇంప్రా ఇవ్వడం వల్ల మార్కెట్ యార్డు ఇస్తారు. సివిల్ సప్లై నుండేమో లారీలు కానీ గన్నీస్ కానీ పేమెంట్ ఇస్తారు. మన మార్కెట్ యార్డ్ వాళ్ళు మనకు ఇంప్రా అని అంటే మ్యాచర్ మీటర్, కాంటాలు, యాడ్ క్లీనర్, టార్పాలిన్స్ వాళ్ళు అందిస్తారు. మనకు రైతులకు ఎలాంటి ధాన్యం తడవకుండా చూసుకోవడానికి మార్కెట్ యార్డ్ సపోర్ట్ ఉన్నది. దానివల్ల కూడా మా ఐకేపీ మహిళలు ముందండి ఉంచి ఎక్కువ టార్పాలిన్స్ అందించి వాళ్ళకు తడవకుండా చూసుకోవడం జరుగుతుంది. నా పేరు ఇల్లంద గ్రామం, మండల వర్ధనపేట. అయితే ఇక్కడికి వచ్చిన మార్కెట్కి వచ్చినాక మనం రైతులు వచ్చినాక వాళ్ళు మనకు తాటిపత్రులు
ఇంకా వేరే తడవకుండా వాళ్ళు వసతులు చేస్తున్నారు. ఇక రాగానే మేజర్ రాగానే కాటా పెడుతున్నారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు చేస్తున్నారు. బేడాలు ధర ఎంత ఇస్తున్నారు? ధర 22-20 2,203 రూపాయలు ఇస్తాను ఏ గ్రేడ్. ఇక మిగతాయి కామన్ గ్రేడు 2,183 ఇస్తున్నారు. ఇక మనకు మాత్రం రైతులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. దళారి పెడదా లేదు మీకు? దళారి పెడదా లేకుండా చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు మంచిగా మనకు పని చేస్తున్నారు. పేమెంట్ కరెక్ట్ వస్తుంది? పేమెంట్ కూడా కరెక్ట్ వస్తుంది. ఎట్లా మొత్తం మీద మంచిగా మంచిగా ఉన్నాయి? ఈ వ్యవస్థ బాగున్నాయి.